బయటికి పండుగలు పడేయాలి మట్టి, అక్కడే బాగుతుంటే అక్కడే పక్కన చూస్తాం. అంటే ఇదంతా ఎలా చేసి ఆలయ ముడుపులు సంపాదించుకుందండి, కానీ పిసరమేలు అవసరం లేదా? ఈ రోజు పిసరమేలు ఉండబట్టి ఇదంతా డెవలప్మెంట్ అయింది. ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? ఈ కోర్టు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? బీసీడీపీలకి బాగా జాగ్రత్త తీసుకున్నట్టుగా మళ్ళీ పిసింగ్ ఏర్పాటు కూడా తీసుకొని చూస్తున్నారా? అది చెప్పండి సార్. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, వీళ్ళందరికీ దయించి, ఎందుకంటే అడుగుతున్నాం, నేను పక్క పిసరమేనే. ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కోసం అంతా నాకు తెలుసు. ఎందుకంటే మొన్ననే 2 నెలల క్రితం నేను స్వర్ణదికి వెళ్ళాను. ఆ రిచ్చింగ్ ఎలాగవుతుందో ఏంటో చూద్దామని అక్కడే తీస్తున్నాడు, అక్కడే చూస్తున్నాడు. అప్పుడు చేసినాడు ఏంటండి ఫలితం? అంటే 152 కోట్లు ఈ కోర్టులో తీసుకునేది కది? మా పిసరమేలు ఉండకూడదా? పిసరమేలు బతకూడదా? చెప్పండి సార్. మాట ఇస్తున్నారు, మాట తప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నాయ సార్? కొన్ని గ్రామాల నుండి వచ్చి బ్రతుకుతున్నాం ఇక్కడ, కనీసము విసరమేలు అంటూ ఉంటే ఈరోజు మనకంటూ బాగుంటుంది అని ఒక ఆలోచన ఉండాలి సార్. పేరు చెప్తున్నారు, చేస్తాను అంటున్నారు, ఏది చేయట్లేదు, చేసుకుంటున్నారు. మరి ఏమైనా విసిటిపీకి కానీ ఇచ్చేందుక డెవలప్మెంట్? విసరమేలు పక్క తగలనందుక చెప్పండి సార్. అది కూడా చెప్పరు, ఎందుకంటే మాట ఇస్తున్నారు. ఇప్పటికీ మాకు కూడా 2002లో ఇల్లులు ఇస్తానన్నారు మా తేలాలకి, 543 పేర్లకి ఈ నాయకులు చెప్పారు. మీకు ఎందుకు అవుతుంది? మేము చేసి పడతామండి. ఈ ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు, ఈరోజు ఏంటి జరిగింది తెలుసా? 543 పేర్లు ఇల్లు లేవు, 60 గజాల స్థలం ఇస్తానన్నాడు ఒక మనిషి చొప్పున, అది కూడా లేదు. మాట అంటున్నారు కానీ ఆట ఆడుస్తున్నారు మమ్మల్ని. అసలు ఎందుకు ఆడుస్తున్నారు చెప్పండి సార్. పేదోళ్ళు సార్ మేము, విసరమేలు అయితే పక్క పేదోళ్ళు. ఇవి కోటీసులు కాదు, మీనగా ఏసీలు కూర్చున్నోళ్ళు కాదు మేము, ఏసీ కారులో తిరిగిన కాదు, కారు అడిగి కొండాడే బ్రతుకులమై అలాంటి వాళ్ళు పట్టించుకోండి సార్. మీకు మంచిది, మాకు మంచిది, మాలాడోళ్ళతో ఆడుకుంది ఏంటి సార్? ఇప్పుడు నాకు చిన్న అనుమానం వస్తుంది సార్, ఈసీడీపీలకి మళ్ళీ ఫిసికాబాద్ ఇచ్చేస్తారని దౌటుకుంటుంది. నాకైతే అదే దౌటుకుంటుంది. మరి దయించి మీరు కూడా ఆలోచించండి సార్. ఎందుకంటే మా పేదల బతుకుల కోసం మీరు ఒకసారి ఆలోచించండి సార్. చాలా వీనంగా ఉంటుంది. తర్వాత విసరమైన అంటూ ప్రయాణం పెడతాడు, తేడా వస్తే మటుకు ఎవరిని సహించము, ఇదే చెప్పడము. ఎక్కడున్నా ఒకటి మాకు 100 గ్రాముల అన్నం తయారు పెట్టేది చాలు మా చేపలోడికి, హ్యాపీగా ఫీల్ అయిపోతాం. తర్వాత ఏడు జరిగిందో తెలియదు. మా అనుకున్న హక్కులు మాకు తీరుస్తారంటేనే మీ కదిలి వెళ్తాం. దేనికైనా సరే ఇక్కడ తెప్పలు కడుతున్నా, బోట్లు కడుతున్నా, పిసికిటాలు మునిగిపోయి ఎప్పుడో తీస్తానన్నారు. కనీసం 20 సంవత్సరాల క్రితమే అన్నాను, ఎందుసేపు తీయట్లేదు ఇక్కడ? అసలు ఎందుకు తీయట్లేదు? అంటే మీ పోర్టల్ మాట వినరా? మీ పోర్టల్ కాదా? పోర్టల్ తీయడానికి హక్కు లేదా? మీరు తీసుకోవాలి చెప్పండి సార్, కడిగి తీసుకుంటాం. మాకు ఎలాగ జరగట్లేదు, ఎవరో పెట్టుకుని తీసుకుంటాం. మరి ఆ పర్మిషన్ ఇవ్వాలి కదా సార్? మీరు తీయకపోయి మేము తీయకపోతే బోర్డు వస్తున్నాయి, బోర్డు బోర్డు గుద్దుకొని మనిషి మధ్య పెట్టుకొని చెప్తున్నారు. అందుకు నష్టపరిహారం ఎవరు ఇచ్చేస్తారు సార్? అన్ని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. ఒక్కసారి దయించి మా కోసం, మా చేపల కోసం ఒక్కసారి మీరు ఆలోచిస్తారని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడప్పుడు కాదు సార్, ఇప్పుడు నాకు 58 సంవత్సరాలు వచ్చాయి. నాకు 14 సంవత్సరాలు కొరవడం ఫిషింగ్ అక్కడ తయారవుతుంది అండి. నేను ఆ అక్కడే స్నానం చేసేవాళ్ళు. ఏడు సార్ ఇది, ఇది ఎంత అన్యాయం కాదు ఉందా సార్? సార్ ఓన్లీ ఫిషర్మేల కోసం మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.